కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి వారి ఆస్తులపై దాళ్లకు పాల్పడుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. అన్ని అనుమతులు ఉన్నా పల్లా రాజేశ్వరరెడ్డి మెడికల్ కాలేజీ కూల్చివేతకు యత్నించడం ఏంటంటూ క్వశ్చన్ చేశారు. మా ఎమ్మెల్యేలను మానసికంగా, పొలిటికల్ గా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్నారు. హైడ్రాను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్నారని విమర్శించారు హరీష్ రావు. పేరు మీద హైడ్రామా పేరిట ఇవాళ కాలేజీలను కూల్చివేసి విద్య ఆసుపత్రులను కూల్చివేసేటువంటి కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి. రాజేశ్వర రెడ్డి గారు అన్ని అనుమతులు చూపించినాం కదా. నాలా కన్వర్షన్ ఉంది, ఇరిగేషన్ పర్మిషన్ ఉంది, డిస్ట్రిక్ట్ హై లెవెల్ కమిటీ పర్మిషన్ ఉంది, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది. ఇంక ఈ రాష్ట్రంలో ఒక కాలేజీ కట్టడానికి ఎన్ని అనుమతులు ఉండాలో అన్ని అనుమతులు తీసుకొని రాజేశ్వర రెడ్డి గారు కట్టింది తప్ప ఎక్కడ కూడా ఒక్క తప్పు కూడా చేసిన పరిస్థితి లేదు. కానీ మీరు ఇలా అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పరంగా ఇవాళ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మంచిది కాదు. దీన్ని మానుకోవాలని, ఒకవేళ మీకు అనుమానం ఉంటే మీడియా సమక్షంలో అధికారులు వచ్చి పల్లా రాజేశ్వర రెడ్డి గారి సమక్షంలో మీరు కొలవండి, నోటీసు ఇవ్వండి, దెన్ ఏదైనా ఒక ఈంచున్న రాజేశ్వర రెడ్డి గారి కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు రాత్రి వస్తే అక్కడ ఏముంటుంది? మెడికల్ కాలేజ్. అది మెడికల్ కాలేజీలో చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంటాయి, ఈవెన్ పిల్లలకు నేర్చుకోవడానికి డెడ్ బాడీస్ కూడా ఉంటాయి అక్కడ. ఆ పిల్లలకు ఎన్నో వసతులు, ఏర్పాట్లు, చాలా ఎక్విప్మెంట్. నువ్వు రాత్రి వచ్చి వాటి అన్నింటినీ అట్లే కొట్టేస్తే రేపు ఏమైతుంది? ఆ పిల్లల భవిష్యత్తు ఏంది? అక్కడ ఉన్నటువంటి ఆస్తుల భవిష్యత్తు ఏంది? దాని సంగతి ఏంది? అంటే వీళ్ళు ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నానికి పాల్పడుతున్నారు. కనుక ప్రజలకు ఈ విషయం తెలవాలి, కనుక ఈ కుట్ర ప్రజలకు అర్థం కావాలి, కనుక అధికారులు కూడా అర్థం చేసుకోవాలని, ప్రభుత్వం కూడా ఈ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం.